మెగాస్టార్ నటించిన తాజా చిత్రం ఆచార్య ఎట్టకేకలా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే। ఇందులో రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించారు। పూజా హెగ్డే తో పాటు ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్। ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలోనూ కాజల్ గురించిన ప్రస్తావన రాలేదు। దీంతో కాజల్ కావాలని టీం పట్టించుకోవడం లేదనే వాదన మొదలైంది। దీంతో కాజల్ను కావాలని టీం పట్టించుకోవడం లేదనే వాదన మొదలైంది। సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు ఈ విషయంలో హట్ అవుతున్నామంటూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది। ఇంతకీ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి। వీటికి దర్శకుడు కొరటాల శివ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు। ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ కాజల్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు। ఫైనల్ గా ఆచార్యలో కాజల్ పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు। ముందు సినిమా అనుకున్నప్పుడు హీరోకు ఆటోమేటిక్ గా హీరోయిన్ ఉండాలనుకుంటాం, అలా అనుకున్నప్పుడు ఆచార్యలో ఫన్నీ క్యారెక్టర్ పుట్టింది। ధర్మస్థలిలో ఆ పాత్ర చాలా ఫన్నీగా సాగుతుంటుంది। ఆ పాత్రకి కాజల్ అనుకున్నా, కానీ ఈ సినిమాలో ఆచార్య పాత్రకు లవ్ ఉండకూడదు, అలాంటి పాత్రే ఆయన పక్కన ఉండకూడదు। ముందు ఈ పాత్ర పక్కన కాజల్ అనుకున్నప్పుడు 3 నుంచి 4 రోజులు షూటింగ్ చేశా। ముందు పేపర్ మీద క్యారెక్టర్ అనుకున్నప్పుడే డౌట్ అనిపించింది, ఇక షూట్ చేసిన కొన్ని సీన్లు చూసాక కూడా అదే ఫీలింగ్ కలిగింది। అంత పెద్ద హీరోయిన్ ఏదో క్యారెక్టర్ ఉండాలి కాబట్టి అన్నట్టుగా పెట్టకూడదు, పైగా ఆచార్యకు తనంటే లవ్ ఇంట్రెస్ట్ లేదు, పాత్రలో పెట్టలేం, అంతేకాకుండా ఆ పాత్రకు ప్రాపర్ గా కన్ఫ్యూషన్ ఇవ్వలేం, నక్సలిజం భావాలున్న ఆచార్య పాత్ర పక్కన లవ్ అంటూ చూపించలేం, ఇన్ని లిమిటేషన్స్ మధ్య కాజల్ పాత్రని చిన్నగా చూపించడం చాలా తప్పు అనిపించింది। చిన్న పాత్ర కోసం కాజల్ను తప్పుగా చూపించినట్టుగా ఉంటుందనిపించింది। ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్తే నువ్వు నమ్మింది చేయన్నారు, అదే విషయాన్ని కాజల్కు చెప్పాను, విషయం అర్థమై నవ్వుతూ తప్పుకుంది, ఆ తర్వాత సినిమా మిస్ అవుతున్నానని ఫీల్ అయింది కూడా, ఆలోచించి కాజల్ సహకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కొరటాల శివ అసలు విషయం బయటపెట్టడంతో కాజల్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు।